హాయ్ అండి, వెల్కమ్ టు సునంద ముత్యాల కిచెన్. ఈరోజు నేను మీకు బియ్యం పిండితోనూ అమృతఫలం అనే ఒక స్నాక్ చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఈ గ్లాస్కి మెజర్మెంట్స్ తీసుకున్నానండి. ఒక గ్లాసు బియ్యం పిండికి 2 గ్లాసుల పుల్లటి పెరుగండి 1:2, ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసినాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉప్పు, 1 6 పచ్చిమిరపకాయలను ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాము. కొద్దిగా కొత్తిమీర. తయారు చేసే విధానం చూపిస్తాను. అమృతఫలానికి ఫస్ట్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలా. ఒక గిన్నెలో బియ్యం పిండి మొత్తం వేసుకోవాలండి. బియ్యం పిండి, తర్వాత పెరుగు ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం పెరుగు పడుతుందండి, దీనికి పుల్లగా ఉండాలా పెరుగు అనేది. తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ అంతా వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఈ విధంగా మొత్తం వేసేసి మొత్తం వేసుకోవాలా. గంటతో నీట్గా కలుపుకోవాలండి, ఉంటలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలా మొత్తము. మనము మిశ్రమాన్ని అంతా ఈ విధంగా కలుపుకోవాలా. కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే మాత్రము 4-5 స్పూన్ల వాటర్ వేసి కలుపుకోవచ్చు. పిండి అనేది ఈ విధంగా ఉండాలా. స్టవ్ వెలిగించేసి బాణాలు పెట్టినామండి. ఇందులో 5 స్పూన్ల నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్ అనేది పడుతుంది. ఆయిల్ కూడా కాగిందండి. ఇందులో మనము ఆవాలు వేసుకోవాలా. ఈ విధంగా కొద్దిగా జీలకర్ర, ఇప్పుడన్నీ వేగిపోయినాయండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి దీంట్లో మగ్గబెట్టేసుకోవాలా మొత్తము. ఈ విధంగా కలుపుకోవాలా. ఇవి కొంచెం దూరగా వేగాలండి, ఎర్రగా రావాలా. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి. ఇది ప్రాసెస్ అంతా. ఇదంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి మిశ్రమం అంతా, బియ్యం పిండి మిశ్రమం అంతా దీంట్లోనే వేసుకోవాలా. మనం మిశ్రమం అంతా వేసుకున్నాక ఇది ఉంటలు కట్టుకోకుండా ఈ విధంగా కలుపుకోవాలా మొత్తము. ఇది గట్టిగా ఒక రావాలండి ఈ మిశ్రమం అనేది. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. పానక అనేది ఇది మిశ్రమం అనేది అంటుకోకూడదు ఈ రకంగా. ఇంకా ఇది కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. చూసారా మిశ్రమం అనేది ఎంత నీట్గా వచ్చిందో. అసలు పానక అనేది ఇది తగలకుండా నీట్గా వచ్చింది. ఈ విధంగా రావాలండి మనకు. ఈ విధంగా వచ్చిందంటే మనకు ఇది తయారైనట్టే. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక ప్లేట్కి నేను ఆయిల్ అప్లై చేసి పెట్టినానండి. మనం తయారు చేసిన మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసేద్దాము. మనం ఈ రకంగాను ఒక కప్పుతో ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఇది నీట్గా కూడా వస్తూ ఉంది ఈ రకంగా. ఈ విధంగా చేసేసినాం కదండి. ఇది ఒక 10 నిమిషాలు మనం దీన్ని పక్కన పెట్టేయాలా. తర్వాత బిల్లలు కట్ చేసి చూపిస్తాం. ఇదంతా ఆరిపోయిందండి. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసి చూపిస్తాము ఈ రకంగా. ఇది వేడి మీద కట్ చేయకూడదు. ఈ విధంగా చల్లారినాకనే కట్ చేయాలా. ఇది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది మనం అమృతం తిన్నామో లేదో తెలియదు కానీ ఇది తింటే మాత్రం నిజంగా అమృతం తిన్నంత ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటుంది. తక్కువ టైంలోనే ఇది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి ఏముండవు. ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఉంటే చాలు దీనికి. చూసారండి ఇది ఎంత బాగా వచ్చినాయో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్ అండి.